హాయ్ వెరీ వాన్ వెల్కమ్ బ్యాక్ టు అన్ వీడియో ఆన్ అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఈ వీడియోలో మనం అమెజాన్ వెబ్ సర్వీసెస్లో ఉన్న కమాండ్ లైన్ కోసం చూద్దాం ఓకే దీని సిఎల్ఐ అంటారు ఇది ఎందుకు యూస్ చేస్తారు అసలు ఎక్కడ యూస్ చేయాలి దీని మెయిన్ యూసేజ్ ఏంటి ఎలా కాన్ఫిగర్ చేయాలి ఇవన్నీ చూద్దాం సో నార్మల్గా కమాండ్ లైన్ యూటిలిటీ అనేది అంటే సిఎల్ఐ టూల్స్ ఎందుకు పడతారంటే మీరు ఇప్పటిదాకా మనం చూస్తే అమెజాన్ వెబ్ సర్వీసెస్ కానీ జీసీపీ కానీ ఎస్జియో కానీ మనంతా కన్సోల్ నుంచి లాగిన్ అవుతాం కన్సోల్లో మనం కొన్ని యాక్టివిటీస్ పర్ఫామ్ చేస్తాం లైక్ ఎగ్జాంపుల్ ఈ సిట్ అనుకోండి అమెజాన్ అనుకోండి ఈ సిటీ క్రియేట్ చేయడం కానీ ఐఏఎం రోల్స్ క్రియేట్ చేయడం కానీ క్లస్టర్స్ క్రియేట్ చేయడం కానీ డేటాబేసెస్ క్రియేట్ చేయడం కానీ ఈ సార్ట్ ఆఫ్ యాక్టివిటీస్ అన్ని మనం ఎక్కడి నుంచి చేస్తున్నాం అంటే కన్సోల్ని చేస్తాం బట్ కన్సోల్లో మనకి రియల్ టైంలో కన్సోల్ చేయాలి అట్ ద సేమ్ టైం సిఎల్ఐ ద్వారా కూడా చేయాలి సిఎల్ఐ ద్వారా చేయడం ద్వారా ఇంకో అడ్వాంటేజ్ ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎప్పుడైనా మెయిన్ అడ్వాంటేజ్ ఎక్కడ వస్తుంది అంటే సిఎస్ఈడి పైప్లైన్స్ ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు అనుకోండి ఓకే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు గిట్ నుంచి కమిట్ చేసి ప్రొడక్షన్ డిప్లాయ్మెంట్స్ వరకు జరగాల్సిన మధ్యలో ఈ ఫ్లో ఏమైతుంది దీనికి సిఎస్ఈడి పైప్లైన్స్ అంటాం కదా ఇలాంటప్పుడు మనం డైరెక్ట్ మధ్యలో వెళ్ళి కన్సోల్లో లాగిన్ అయ్యి కన్సోల్లో చేయడం కావద్దు కాబట్టి మన సిఎల్ఐ టూల్స్ ఇంప్లిమెంటేషన్ చేస్తాం ఓకే అంటే సీఎల్ఐ కాన్ఫిగర్ చేసుకొని ఈ కాన్ఫియరేషన్ మధ్యలో ఏదో అప్పుడు జెన్కిన్స్ పైప్లైన్ లేకపోతే ఇంకొకటి ఇంకోటి చేసుకొని మనకి సిఎల్ఐ ఇంప్లిమెంటేషన్ అయితే ఇక్కడ యూస్ చేస్తాం అన్నమాట మెయిన్గా పైప్ పైప్లైన్లో యూజ్ అవుతుంది అట్ ద సేమ్ టైం మన మనం కూడా కన్సోల్ నుంచి మనకు ప్రతిసారి కన్సోల్ యాక్సెస్ ఉండాలని లేదు కన్సోల్ యాక్సెస్ ఎక్కడైతే ఉండదో అలాంటప్పుడు మనం ఖచ్చితంగా సిఎల్ఏ మనకు వచ్చి ఉండాలి సో కన్సోల్లో ఏమైతే యాక్టివిటీస్ చేయగలరో మీరు ప్రతిదీ సీఎల్ఐలో కూడా చేయగలరు ఇక్కడ ఏంటంటే సిఎల్ఐలో బేసిక్గా రెండు టూ టైప్స్ ఆఫ్ అథెంటికేషన్ చేసుకోవచ్చు అండి మనం ఓకే ఫస్ట్ ఏంటంటే నార్మల్గా మీరు సీక్రెట్ కీస్ ద్వారా చేయొచ్చు ఇంకోటి రోల్స్ ద్వారా చేయొచ్చు అనమాట ఓకే సో ఫస్ట్ ఈ వీడియో మీకు చూపిస్తాను మీకు ఎలా మీ యొక్క క్రెడెన్షియల్స్ సార్ ఎలా లాగిన్ చేయాలి క్రెడెన్షియల్స్ ఎలా కాన్ఫిగర్ చేసుకుంటారు ఏంటి అని బట్ ఇట్ సజెస్టబుల్ వే కాదు ఎందుకో చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో రోల్స్ కోసం డిస్కస్ చేద్దాం రోల్స్ ఎలా క్రియేట్ చేయాలి అమెజాన్లో ఆ రోల్స్ని ఈసీ టు మెషిన్స్కి ఎలా సెండ్ చేయాలి ఇవన్నీ రోల్స్ వీడియోలో చూద్దాం రైట్ సో ఇప్పుడు అయితే మనం కన్సోస్ లాగిన్ చేద్దాం ఓకే లెట్ మీ క్రియేట్ ఇన్ ఈసీ టు మెషిన్ బై డిఫాల్గా అమెజాన్ లో మనకి టు కాన్ఫిగర్ అయి ఉంటుంది అండి అంటే సారీ సీఎల్ఐ కాన్ఫిగర్ అయి ఉంటుంది సో మీరు ప్రత్యేకంగా ఏమి ఇన్స్టాలేషన్ చేయట్లేదు రైట్ నేను టీ టూ మైక్రోతో వెళ్తున్నా బికాజ్ మనకి ఇన్స్టెన్స్ అనేది పెద్ద ఇంపార్టెంట్ కాదు ఇప్పుడు లోపల లాగిన్ చేసాక ఎలా కాన్ఫిగర్ చేయాలి అనేది మెయిన్గా చూద్దాం గో టు కాన్ఫిగర్ ఐఎమ్ గోయింగ్ విత్ ద డిఫాల్ట్స్ స్టోరేజ్ డిఫాల్ట్ ఈస్ ఫైన్ ట్యాగ్ ఏం పెటన్ ప్రెసెంట్ ఆర్డర్స్ ఒక ట్యాగ్ పెడదాం సిఎల్ఐ ట్యాగ్ పెడదాం సెక్యూరిటీ గ్రూప్ ఆల్రెడీ లాస్ట్ వీడియోస్లో నేను సెక్యూరిటీ గ్రూప్స్ చేసి పెట్టాను సో ఐఎమ్ గోయింగ్ విత్ విచ్ ఆల్రెడీ సేవ్డ్ ఓకే అండ్ లాంచ్ ఆల్రెడీ పెం పెంకి కూడా అదే ఉంది టెక్నాలజీ చేసి లాంచ్ చేస్తాను ఇన్స్టెన్స్ రైట్ సో ఇప్పుడు ఇన్సీ టు ఇన్స్టెన్స్ క్రియేట్ అయ్యడానికి మినిట్ ఆ టూ పడుతుంది డిఫాల్ట్స్ కడిపడి అందుకే యూఎస్ ఈస్ట్ వన్ సి క్రియేట్ అయ్యింది మెషిన్ అనేది ఓకే నా మీన్ బెట్మీపెన్ పవర్ షాల్ ఓపెన్ చేస్తున్నాను రైట్ ఇది ఓపెన్ చేద్దాం ఎక్కడ ఉంది నా డెస్క్ టాప్లో ఏడబ్ల్యూఎస్ ట్రైనింగ్స్ ఇక చూస్తే నా పెంఫైల్ ఇక్కడ ఉంది రెట్మీ సిట్ మై ఈజీ టు మెషిన్ ఇస్ అప్ ఆర్ నాట్ రన్నింగ్ కనెక్ట్ కాపీ చేసుకుంటా ఐఎమ్ గోయింగ్ టు మై పవర్ షెల్ ఎస్ ఫైన్ ఇప్పుడు చూస్తారంటే మనం ఏడబ్ల్యూస్ ఎంటర్ చేసాం అనుకోండి ఆల్రెడీ ఏడబ్ల్యూస్ కాన్ఫిరీ అయ్యింది కాబట్టి మనకి ఇలాంటి ఎలాంటి వస్తుంది ఒకవేళ మీరు లేదనుకోండి మీకు కమాండ్ నాట్ ఫౌండ్ కానీ ప్యాకేజ్ నాట్ ఇన్స్టాడ్ అని వస్తుంది సో ఆల్రెడీ ఏడబ్ల్యూస్ కాన్ఫిరీ అయ్యింది కాబట్టి ఇప్పుడు ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ నా నా ఈసీ టు అకౌంట్లో ఎన్ని స్టోరేజ్ బకెట్స్ ఉన్నాయో కావాలనుకుంటున్నాను ఫర్ ఎగ్జాంపుల్ ఏడబ్ల్యూఎస్ ఎస్ త్రీ ఎల్ఎస్ అనుకో నాకు లిస్ట్ ఆఫ్ ఫైల్స్ రావాలి కాకపోతే ఇక్కడ ఏమొస్తుంది ఎర్ర మీరు చూస్తే అనేబుల్ టు లొకేట్ క్రెడెన్షియల్స్ యూ కెన్ కాన్ఫిగర్ క్రెడెన్షియల్స్ వర్ రన్నింగ్ ఏ కాన్ఫిగర్ అంటే ఇక్కడ ఏమేమి జరిగిందంటే ఫస్ట్ మీరు ఒక మెషిన్ క్రియేట్ చేసుకున్నారు ఓకే ఇది ఒక ఈసీటు మెషిన్ ఇది మీ ఏడబ్ల్యూఎస్ అకౌంట్ అనుకోండి ఏడబ్ల్యూఎస్ అకౌంట్ ఇందులో మనకు ఎస్ త్రీ బకెట్ ఉంటుంది ఎస్ త్రీ అంటే ఏమీ కాదు మీ గూగుల్ డ్రైవ్ లాంటిది అనుకోండి ఎ ప్లేస్ వేర్ యూ కెన్ స్టోర్ ఆల్ యూర్ డిజిటల్ కంటెంట్ ఇంకా ఏంటి అని మళ్ళీ చూద్దాం ఎస్ త్రీలో మనకు కొన్ని బకెట్స్ క్రియేట్ అయి ఉన్నాయి బకెట్స్ అంటే కూడా తెలియకపోతే ప్రజెంట్ ఫోల్డర్స్ అనుకోండి ఇక్కడ ఫోల్డర్స్ ఉంది ఫోల్డర్ లిస్ట్ కావాలి ఏమి ఉన్నాయండి ఇప్పుడు నేను సేమ్ ఏమైనా ఎగ్జిక్యూట్ చేశాను ఏడబ్ల్యూఎస్ ఎస్ త్రీ ఎల్ఎస్ అని ఎగ్జిక్యూట్ చేసినప్పుడు నా ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ ఏంటంటే ఇక్కడ ఒక బకెట్ ఉందనుకోండి ఆ బకెట్ నేను ఇక్కడ అవుట్పుట్గా చూపించాలి కాకపోతే ఎలా చూపిస్తుంది ఇది నా లోకల్ మెషిన్ ఈజీ టు మెషిన్ నా అకౌంట్ ఈ రెండింటిలో మధ్య కనెక్టివిటీ అనేది మధ్యలో ఉండాలి కదా అందుకోసం ఏం చేస్తాం అంటే ఫస్ట్ ఒక యూజర్ని క్రియేట్ చేద్దాం ఓకే ఒక యూజర్ని క్రియేట్ చేసి ఆ యూజర్కి ఈ రెలవెంట్ పర్మిషన్స్ అని ఎసెంజ్ చేద్దాం అంటే ఎసెంట్ చేయడం అంటే ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ అనే యూజర్ని క్రియేట్ చేస్తాను ఈ అనే యూజర్కి రిలవెంట్ పర్మిషన్స్ ఇస్తాను ఈ పర్మిషన్స్ ఇచ్చిన తర్వాత ఏం చేస్తాను దీంతో పాటు నాకు కన్సోల్ యాక్సెస్ ఇవ్వాలా సీఎల్ యాక్సెస్ ఇవ్వాలని కాన్ఫిగరేషన్ చేస్తాను ఇక్కడ ఓకే సిఎల్ యాక్సెస్ వచ్చినప్పుడు నేను సీక్రెట్ కీ ఏంటి యాక్సిస్ కీ ఏంటి అని వస్తుంది అవుట్పుట్ లో ఇది డౌన్లోడ్ చేసుకొని తర్వాత వీటిని మన అమెజాన్ ఇప్పుడు ఎలాగైతే ఈసీ టూ మెషిన్ క్రియేట్ చేస్తామో ఈసీ టూ మెషిన్ లో కాన్ఫిరేషన్ చేస్తాం కాన్ఫిగరేషన్ చేసాక ఏమవుతుంది ఎప్పుడైతే మీరు నెక్స్ట్ ఏడబ్ల్యూఎస్ ఎస్ త్రీ ఎల్ఎస్ అని కమాండ్ ఎగ్జిక్యూట్ చేశారో ఇది ఫస్ట్ వెళ్ళి కాన్ఫిగరేషన్ చెక్ చేసుకుంటుంది ఓకే ఈసీ టూ లో క్రెడెన్షియల్స్ ఉన్నాయి లేదా క్రెడెన్షియల్స్ తర్వాత కూడా ఏం చెక్ చేసుకుంటుంది ఈ క్రెడెన్షియల్స్కి ఈ బకెట్ బకెట్ని యాక్సెస్ చేయడానికి పర్మిషన్స్ ఉన్నాయి లేదా ఒక పర్మిషన్స్ ఉన్నాయనుకోండి మీ బకెట్లో ఉన్న ప్రాపర్టీస్ అన్నీ ఇక్కడ ఆపరేట్ అవుతుంది లేకపోతే మీకు ఎర్ర అవుట్పుట్ అనేది వస్తుంది ఓకే సో లెట్ మీ గో దేర్ సారీ ఇప్పుడు ఏం చేద్దాం ఐఎం రోల్స్కి వెళ్దాం ఐఏఎం వెళ్దాం ఐడెంటిటీ అండ్ యాక్సెస్ మేనేజ్మెంట్ అండి ఇది ఒక పెద్ద సబ్జెక్ట్ ఇది ఒక పెద్ద సెక్షన్ వేరేగా ఉంది నేను మళ్ళీ చెప్తాను క్లియర్ ఐఎం కోసం బట్ ఫర్ నా మనం ఏం చేద్దామంటే ఒక నార్మల్ యూజర్ని క్రియేట్ చేద్దాం ఓకే మీ పక్కన వెళ్ళారను కొన్ని యూజన్ క్రియేట్ చేసుకుంటాం ఆల్రెడీ ఒక టెరాఫోన్ యూజర్ ఉన్నారు ఇప్పుడు ఏం చేద్దాం అంటే శివాని యూజన్ క్రియేట్ చేద్దాం ఈ శివాని యూజర్ చూస్తే మీరు సెలెక్ట్ ఏడబ్ల్యూఎస్ యాక్సెస్ టైప్ అని అడుగుతుంది అంటే ఏంటి ఈ శివాని యూజర్ లాగిన్ అవ్వాలని ఎలా లాగిన్ అవుతారు అయితే ప్రోగ్రామెటికల్గా గా లాగిన్ అవుతారా కన్సోల్ ద్వారా లాగిన్ అవుతారా కన్సోల్ ద్వారా అంటే ఏంటి ఇలా వ్యూ అనమాట ఈ కన్సోల్ నుంచి లాగిన్ అవుతారా లేదు బ్యాక్ అండ్ ఆపరేషన్స్ అంటే సిఎల్ఐ ద్వారా కానీ ఏపీఐస్ ద్వారా కానీ ప్రోగ్రామేటిక్గా కానీ లాగిన్ అవుతారా అని చెక్ చేసుకుంటాం సో ఫర్ ఫర్నా నేను ఏం చేస్తానంటే శివ అనే పర్సన్కి కన్సోల్ యాక్సెస్ ఇవ్వను ఓన్లీ ప్రోగ్రామేటిక్ యాక్సెస్ మాత్రం ఇస్తాను నెక్స్ట్ పర్మిషన్స్ పర్మిషన్స్ మీకు కావాలంటే ఎగ్జిస్టింగ్ లోన్లో తీసుకోవచ్చు లేకపోతే ఏం చేద్దాం అంటే కొత్తగా పర్మిషన్స్ క్రియేట్ చేద్దాం అడ్మినిస్ట్రేటర్ యాక్సెస్ ఇస్తాం అన్నిటికీ యాక్సెస్ ఉండాలి కాబట్టి మీకు నేను పర్సనల్ ఎక్కువ కాబట్టి లేదు అనుకుంటే మన రియల్గా ఏం చేస్తారంటే కొన్ని పర్మిషన్స్తో రోల్ క్రియేట్ చేస్తారు లేదా పర్మిషన్ గ్రూప్ చేస్తారు పాలసీ క్రియేట్ చేస్తారు ఆ పాలసీని స్పెసిఫిక్ యూజర్కి అసైన్ చేస్తారు రైట్ సో ఫర్ నావర్ నేను ఏం చేస్తాను అంటే అమెజాన్ క్రియేట్ చేసిన పాలసీ అసైన్ చేస్తాను అడ్మినిస్ట్రేషన్ యాక్సిస్ ఉన్నది ఓకే నెక్స్ట్ నెక్స్ట్ క్రియేట్ యూజర్ ఓకే ఒక యూజర్ అయితే క్రియేట్ అవుతుంది ఇక్కడ చూస్తే చాలా ఇంపార్టెంట్ అండి ఇక్కడ ఏంటంటే ఒక యోజన్ క్రియేట్ చేశాను శివాన్ యూజన్ దట్స్ ఫైన్ ఇక్కడ చూస్తే మీకు యాక్సెస్ కి సీక్రెట్ కి అంది కదా ఈ రెండు ఎప్పుడు కనిపిస్తాయి అంటే ఓన్లీ ఈ పేజ్లో ఉన్నప్పుడు మాత్రమే కనిపిస్తాయి అంటే ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డౌన్లోడ్ చేసుకుంటాను నేను మీరు ఎప్పుడైనా ఈ పేజ్ క్లోజ్ చేశారనుకోండి ఇక్కడ క్లోజ్ బట్ ఉంది కదా ఇది క్లోజ్ చేశారంటే ఈ యాక్సెస్కి ఈ సీక్రెట్ యాక్సెస్కి ఏమైతే ఉందో ఇది మళ్ళీ కనిపించదు మీరు ఏం చేయాలి మళ్ళీ ఒకవేళ పొరపాటు నుంచి పోతే మళ్ళీ కొత్తగా కీ క్రియేట్ చేసుకోవాలి తప్ప ఇదే కీ దొరకదు దట్స్ ద రీజన్ మనం ఎప్పుడైనా కొత్తగా యాక్సెస్ ఇస్తున్నప్పుడు దట్టు మెయిన్లీ కమాండ్ లైన్ యాక్సెస్ ఇస్తున్నప్పుడు మన యాక్సెస్ కీ కానీ సీక్రెట్ కీస్ కానీ డౌన్లోడ్ చేసి పెట్టుకుంటాం రైట్ లెట్ మీ క్లోజ్ హియర్ చూసారా పోయింది ఇప్పుడు శివన్ యూజర్ లోపలికి వెళ్ళాను అనుకోండి సెక్యూరిటీ క్రెడెన్షియల్స్ ఇక్కడ చూస్తే నాకు ఇది నా యాక్సెస్ కీ కదా సీక్రెట్ కి ఏది సీక్రెట్ కి ఉండదు సీక్రెట్ కీ ఓన్లీ ఆ పేజీలో మాత్రమే కనిపిస్తుంది రైట్ ఇప్పుడు నేను సిఎస్సి ఫైవ్ ఓపెన్ చేశాను అనుకో ఇక్కడ ఏముంటుంది ఈ శివాన్ యూజర్కి పాస్వర్డ్ అథెంటికేషన్ లేదు యాక్సిస్కి ఉంది అట్ ద సేమ్ టైం సీక్రెట్ యాక్సిస్కి ఉంది అండ్ మోర్ ఓవర్ ఈ యాక్సిస్కి సీక్రెట్ యాక్సిస్కి ఎప్పుడు ఎవరికి షేర్ చేయకండి ఇది షేర్ చేయడం అంటే అర్థం ఏంటి అంటే మీ యూజర్ అయితే పాస్వర్డ్ పబ్లిక్లో పెట్టినట్టే ఇక్కడ మీరు మీరు ఇప్పుడు చూస్తారు నేను ఈ వీడియో రికార్డింగ్ అయిపోయిన తర్వాత వెంటనే ఈ యూజర్ డిలీట్ చేస్తాను బికాస్ ఇది పబ్లిక్ ఎక్స్పోజ్ చేయడం అనేది కరెక్ట్ కాదు ఓకేనా సో ఇప్పుడు ఏం చేస్తాను నేను నా అమెజాన్ మిషన్లోకి వెళ్తా ఇక్కడ ఏం చేయాలి మనకి ఫస్ట్ ఇందాక ఏమడిగింది ఏడబ్ల్యూస్ కాన్ ఫిగర్స్ ఏమని అడుగుతుంది అంటే ఏంటి మీరు ఏ ఎస్ త్రీ ఎల్ఎస్ ఎంటర్ చేస్తున్నప్పుడు ఐ వాజ్ నాట్ షూర్ టు విచ్ అకౌంట్ షుడ్ ఐ కనెక్ట్ దాని త్రీ అనమాట ఎక్కడ కనెక్ట్ అవ్వాలి అందుకే ఏం చేద్దాం ఏడబ్లుఎస్ కాన్ ఫిగర్ అని అనుకో ఫస్ట్ ఏమంటుంది సార్ ఏ యాక్సెస్ యాక్సిస్కి అంటుంది ఇక్కడ యాక్సిస్కి కాపీ చేసుకుందాం ఓకే నెక్స్ట్ సీక్రెట్ యాక్సిస్కి అడుగుతుంది ఓకే డిఫాల్ట్ రీజన్ దట్స్ ఫైన్ ఏదైనా పర్లేదు లేదా అవుట్పుట్ నా ఇచ్చినా పర్లేదు సరే ఇప్పుడు నేను కాన్ఫిగరేషన్ చేసుకున్నాను కదా ఈ కాన్ఫిరేషన్ చేసుకోవడం ఏంటి ఓకే సార్ ఈ కాన్ఫిగరేషన్ చేయడం ఏంటి ఇప్పుడు నేను ఏడబ్ల్యూఎస్ ఎస్ త్రీ ఎల్ అని ఎంటర్ చేశాను అనుకోండి సో నాకు అవుట్పుట్ వస్తుంది నా బకెట్ నా ఎస్ త్రీలో ఒక బకెట్ ఆల్రెడీ ఉంది ఆ బకెట్ అవుట్పుట్ వస్తుంది అనమాట రైట్ ఇందాక లేదు మనం చూస్తే కాన్ఫి చేసుకుని చెప్పింది ఇప్పుడు ఎలా అంటే మన పాస్ చేసిన యాక్సెస్ కి అండ్ సీక్రెట్ యాక్సెస్ కి ద్వారా అథెంటికేషన్ చేసుకోండి ఈ యూజర్కి అంటే ఈ యాక్సెస్కి సీక్రెట్ యాక్సెస్కి ఎవరికైతే ఇచ్చామో యూజర్ శివాన్ యూజర్ యూజర్కి ఏం పర్మిషన్స్ ఉన్నాయి ఆ పర్మిషన్స్ అన్నీ తెచ్చుకుందనమాట రైట్ బట్ ఇప్పుడు ఎక్కడ ఉంటాయి ఇప్పుడు నేను చూడాలంటే ఎలా చూడొచ్చు అండ్ మోర్ఓవ్ ఇంతా మీకు చెప్పాను ఫస్ట్ ఇది ఇదంతా సజెస్టబుల్ వే కాదు అని ఎందుకు అంటే గా మనకి ఎప్పుడైనా పాస్వర్డ్ పాస్వర్డ్స్ అనేవి మనం ఓన్గా ఉండాలండి అంతేగాని ఇప్పుడు మనం ఏం చేసాం ఒక ఈసీ టూ మెషిన్ క్రియేట్ చేసి ఇందులో ఏడబ్ల్యూఎస్ అని రాసాం మన సీక్రెట్ కి యాక్సెస్కి డిఫైన్ చేసాం జనరల్ ఏమవుతుందంటే ఈ క్రెడెన్షియల్స్ ఏమైతే పాస్ చేస్తామో ఇది ఒక ఫైల్లో సేవ్ అయి ఉంటుంది అన్నమాట మీ మెషిన్లో ఫర్ ఎగ్జాంపుల్ మీ మెషిన్కి ఎవరికైనా యాక్సెస్ ఉందనుకోండి వాళ్ళు వెళ్ళి మీ ఫైల్ యాక్సెస్ చేయగలిగితే మీ క్రెడెన్షియల్స్ అనేది ఎక్స్పోజ్ అయిపోతాయి సో దట్స్ ద రీజన్ మనం ఎప్పుడు యాక్సెస్కి యాక్సెస్ కి మాక్సిమం యూస్ చేయం వెన్ అండ్ దేర్ పాసిబుల్ విల్ బి ఓన్లీ యూజింగ్ రోల్స్ మాత్రం యూస్ చేస్తాము ఓకే సో ఎక్కడ చూడొచ్చు నేను ఎక్కడ ఈ కన్ఫిగేషన్తో సెట్ అయ్యిందంటే మీరు హోమ్ అనుకోండి సిడి అన్నారు అన్నారనుకో మీరు హోమ్ పాత్ వెళ్తారు ఎల్ఎస్ చూస్తే మీకు చూస్తే ఇక్కడ ఏమి లేదు ఫైల్స్ ఏమి ఎల్ఎస్ హైఫ్ ఎల్ ఏ అన్నారనుకో హిడెన్ ఫైల్స్ అని కనిపిస్తాయి అన్నమాట హిడెన్ ఫైల్స్ ఏంటి అండి ఎక్కడైతే మీ ఫర్ ఎగ్జాంపుల్ డాట్ ఎస్ఎస్ అనే ఫోల్డర్లో మీరు ఎప్పుడైనా పాస్వర్డ్ లెస్ అథెంటిగేషన్ చేయాలనుకోండి మీ కీస్ కీస్ జనరేట్ చేసుకున్నారు ప్రేమి కీస్ కన్నా అని అవన్నీ కూడా స్టోర్ చేసుకోవచ్చు ద సేమ్ వే డాట్ ఏడబ్ల్యూఎస్ ఫోల్డర్లో ఏమి ఉంటాయి అంటే మీ క్రెడెన్షియల్స్ ఏమైతే ఉన్నాయో ఆ క్రెడిన్షియల్స్ క్రెడెన్షియల్స్ అని ఇక్కడ స్టోర్ అయి ఉంటాయి సార్ క్రెడెన్షియల్స్ అనే ఫైల్ ఉంది ఇప్పుడు ఏం చేస్తానంటే ఎల్ఎస్ సైఫ్ ఎల్ఏ చూపిస్తాను నీకు క్రెడిన్షియల్స్ అనే ఫైల్ ఉంది కదా క్యాప్ చేశాను అనుకోండి క్రెడెన్షియల్స్ లోపల మనకి యాక్సెస్కి కనిపిస్తుంది సీక్రెట్ యాక్సెస్కి కనిపిస్తుంది ఇది కరెక్ట్ వే కాదు బికాజ్ ఎవరికైనా యాక్సెస్ ఉంది అనుకోండి ఇప్పుడు నేనే ఉన్నాను నాకు ఈ ఈ ఫైల్ యాక్సెస్ ఉంది ఈ ఫైల్ యాక్సెస్ ఉన్నప్పుడు నేను ఇది లాగిన్ చేసుకొని దీని ద్వారా బ్యాక్ అండ్ ఆపరేషన్ చేస్తాను బ్యాక్ అండ్ ఆపరేషన్ చేయడంలో డిసడ్వాంటేజ్ ఏంటి మనం మనకేం ఇష్యూ వస్తుందంటే నేను ఎప్పుడైనా హయ్యర్ మెషిన్స్ కావాలనుకోండి నేను ఈ సీక్రెట్ యాక్సెస్ ద్వారా నేను ఎవరోవో యూజర్స్ క్రెడెన్షియల్స్ తీసుకొని నాకు కావాల్సిన మెషిన్స్ అన్ని క్రియేట్ చేసుకుంటాను నేను సో ఇది ఎప్పుడు ఇలా ఉండకూడదు కాబట్టి మనం మాక్సిమం కుదిరినంత వరకు వీ విల్ నాట్ బి యూజింగ్ క్రెడెన్షియల్స్ రాదు విల్ బి ఓన్లీ యూజింగ్ రోల్స్ ఓకేనా ఆ రోల్స్ ఎలా క్రియేట్ చేయాలి ఏంటి అనేది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మీకు బట్ ఫర్ నా ఈ వీడియోలో మనం మెయిన్గా తెలుసుకోవాల్సింది ఏంటంటే వీ విల్ బి యూజింగ్ సీఎల్ఐ కమాండ్స్ ఐ మీన్ కన్సోల్ ఎంత యూస్ చేస్తారో సిఎల్ఐ ద్వారా కూడా అంతే ఫెమిలియర్ ఉండండి అది ఓన్లీ ఏడబ్ల్యూఎస్ కనే కాదు ఫర్ ఎగ్జాంపుల్ జీసీపీ వాడుతున్నారు అనుకోండి జీ క్లౌడ్ కమాండ్స్ జిఎస్ కమాండ్స్ బిక్వరీ కమాండ్స్ వాడతారు బికాస్ సిఎల్ఐ ఇక చాలా హెవీగా యూజ్ చేస్తాం అలాగే ఎజర్ వాడుతున్నాం కొన్ని ఏజీ సిఎల్ఐ కమాండ్స్ ఉంటాయి దాని ద్వారా కూడా ఇంట్రాక్ట్ అవుతాం కన్సోల్ ఎంతైతే మీరు మీరు గా ఉంటారో సిఎల్ఐ ద్వారా కూడా అంతే ఫెమిలియారిటీ ఉండాలి లేకపోతే ఏమవుతుంది అంటే మీరు ఓన్లీ కన్సోల్తో మాత్రమే ఉంటారు సిఎల్ఐకి యాక్సెస్ ఉంటుంది అంటే సిఎల్ఐకి మీకు అంత హ్యాండ్స్ సోన్ ఉంటుంది అనమాట రైట్ సో దట్స్ ఇట్ గైస్ ఈ వీడియోలో జస్ట్ కాన్ఫిగరేషన్ ఎలా చేయాలి ఎలా కనెక్టివిటీ అవ్వాలి ఎక్కడ చూడాలి నెక్స్ట్ ఎలా ఫిక్స్ చేసుకోవాలి డేటా అని నెక్స్ట్ వీడియోలో రోల్స్ ఎలా క్రియేట్ చేస్తాము రోల్స్ ని ఎగ్జిస్టింగ్ వాటికి ఎలా ఎసైన్ చేస్తామని క్లియర్గా చూద్దాం ఓకే సీ వీడియో గైస్ బై